फैंस नेनु मी रोज मी चूस्तुन्नारु 93 తెలుగు గేమ్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసరికి టాపిక్ ఏమంటే టాపిక్ అనేది ఏం లేదు ఒక కొత్త కంటెంట్ రాబోతున్నా మీరు చూస్తున్నట్టయితే బ్యాక్ సైడ్ ఒకసారి నా ఇల్లు మళ్ళీ చూపించు బ్యాక్ సైడ్ చూస్తున్నట్టయితే మా ఇల్లు అన్నమాట మా ఇంటి పక్కనే ఒక పాడుబడ్డ బంగ్లా ఉంది ఒకసారి పైకి చూపించు బిల్డింగ్ ఎలా ఉన్నది ఏంటనేది అది ఇది అసలు చెప్పాలంటే హాస్టల్ అన్నమాట చిన్నపిల్లల హాస్టల్ ఇది चूस चिंल हास्टल अंदर चलिए चिंल के अभी दद संवस द्लोजार क्लोज तरह मन मैं इदे कदा पैन नईट पड़कने सौंस रही आ टाइप वस्तम भयंकर सौंस अटे शब्द यानी आ टाइप वस्तमी अर्थ कस वस्तानी चपेन अंकने सारी चक् ली अभी आलोचि अंदकनी चेपी फ्रेंड तस्कान मेरे चुनाव कैमरा मैन साई अन्ट फ्रेंड तस्कना दी चूप्चाल वीडियो अच्छा ओके मैं इंका चूदा टापिक ना वीडियो का नचि चूसे मुझेसारी फोन स्क्रोल से लाइक को तरह फ्रेंड्स नैक्स्ट टाइम ओके टापिक इंकोदा चूप्चा लाइक चूँ मत अवसर कल చూసారు కదా మొత్తం మీరు పైన చూసుకుంటే మీకు అనిపిస్తుందా లేదో మొత్తం ఎక్కడ పడతా అక్కడ పిచ్చి పిచ్చిలు ఊడిపోయి చాలా భయంకరంగా తయారుంది ఇదండి చూసుకుంటే మొత్తం డోర్స్ కూడా క్లోజ్ చేస్తారు అన్నమాట మొత్తం అది ఐరన్ ఐరన్ తో చూసారా ఒకసారి దగ్గర ఐరన్ తో మొత్తం ఫీల్ చేస్తారు అన్నమాట సంథింగ్ ఏం జరిగిందో ఏంటనే తెలియదు అసలు యాక్చువల్లీ 10 ఇయర్స్ బ్యాక్ నుంచే క్లోజ్ లో ఉందన్నమాట ఫ్రంట్ అయితే మాత్రం ప్రెజెంట్ సచివాలయం కింద యూస్ చేస్తున్నారు పైన మొత్తం అసలు ఏంటనేది అర్థం కావట్లేదు సరే లోపలికి వెళ్లి చూద్దాం సరే జాగ్రత్త ఆపన్ చూసుకుంటే ఏం లేదు సరే కెమెరా చూపిస్తా దగ్గర పెట్టు ప్రెజెంట్ ఇక్కడ ఏం లేదు अड़ते इंकेम लेद पैक चुदा मन की कप्चर पैक सर नैक्स्ट रूम तेदा गई नैक्स्ट रूम चूसक कूम्स अभी चूस ऐक्चुअली किंदना सत्यवाल कूजना प्रेजेंट अभी मार्निंग वी आफ्टरनून ईवन कलर का वाले प्राब्लम ले नाइट मन पड़कने पक्न इबी सौंस वस्तना अंकान क्लारिफिकेशन कोसम रात जी मैं वाइस अने नचकपोम फस्ट वीडियो काबी फस्ट टाइम काबी को नैक्स्ट वीडियो मैं सजेशन इच्छारे प्रॉब्लम असल जी असले मे मार्चा चेते नैक्स्ट वीडियो नीचे मैं मार्चक ट्रई से फस्ट वीडियो चुदा ट्रई से रही अरे नैक्स्ट कूसक कुकिंग एरिया चिंल की कुकिंग अन्ट अभी चूदा इंटर उन्दा एंटे डोर एंड सौंड ओके मर्चिपया गैस टाइम चेपा मर्चिपया चूसक एम ले कर्रल गए प्रसेंट टाइम चूपस्ता प्रसेंट टाइम एंत कूप गूगल टाइम इंडिया 12:24 AM संडे 12th इप्ड टाइम 12:30 यह टाइम मैं रिस्क वीडियो तीसमने कोई सपोर्ट चेयर चैनल ओके इकड़ा ले मैं डाउट क्लारिफिकेशन अंदी साउंड्स वस्तना एंकने मतलब सर पैके जाग्रत मेट रे अवकाश उठाई
చూడండి ఎంత పెద్ద పాడబడిపోయినట్టు మొత్తం నాచు పెట్టేసింది మెట్లు కూడా. తలుపు చూడు ఎలా ఉన్నాయి. పై మొత్తం ఎక్కబడితే అక్కడ పిచ్చి పిచ్చిలా ఊడిపోయి మొత్తం అంతా. ఇంకా ఎప్పుడు పడిపోద్దో కూడా బిల్డింగ్ అలా పడిపోద్ది అన్నట్టు ఉంది బాక్స్. మనం చూసుకున్నా ఫస్ట్ రూమ్కి అయితే వెళ్తాము. ఏముందా చూసుకోవచ్చు గైస్ మొత్తం మొత్తం ఎక్కడ పడితే అక్కడ పిచ్చి ఊడిపి అంత పాడుపడిపోయింది బిల్డింగ్ కూడా. శబ్దాలు కూడా ఎక్కడి నుంచి ఏమొస్తున్నాయో కూడా అర్థం కావట్లేదు. ఒకసారి ఎండే చెక్కలు మొత్తం అక్కడ మొత్తం మొక్కలు కూడా వచ్చేసాయి. మనం చూసుకోవచ్చు ఏం జరిగిందో అర్థం కావట్లేదు. బట్టలు కూడా ఇలాగ పరిస్థితి అయితే వెళ్ళిపోయారు పిల్లలు కూడా. అక్కడ ఎవరైనా ఉన్నారా? లోపలైతే ఇలా అయితే ఉంది. ఏదో బస్తా ఉంది. బస్తా ఏముంది చూద్దాం. టెన్షన్ ఉంది ఏముంటుంది సరే చూద్దాం. మనకి భయం ఉండదు చేద్దాం. ఏదైతే అయింది చూ గోన్ కూడా పీకిపోతుంది మొత్తం. అరే పట్టుకోవడం కూడా అవ్వట్లేదు. ఆల్బమ్ మీద ఉన్నాయి గైస్ ఏదో ఫొటోస్ ఉన్నాయి. సంథింగ్ పిల్లదయ్యమా మీ ఫ్యామిలీ ఫొటోసా గైస్ చూసుకోవచ్చు. మొత్తం ఫ్యామిలీ ఫొటోస్ మొత్తం అంతా కూడా ఆల్బమ్స్ అయితే ఉన్నాయి మొత్తం అంతా. మొత్తం ఆల్బమ్సే ఫొటోసే మొత్తం అంతా నిండిపోయి ఉన్నాయి. ఫోన్ మొత్తం పెట్టి ఓపెన్ చేయాలి ఆల్బమ్ అన్ని చిన్నవి ఉన్నాయి. అన్ని ఆల్బమ్స్ మొత్తం ఆల్బమ్స్ గైస్ ఇంత ఆల్బమ్స్ ఏంటో నాకైతే అర్థం కాలే. ఏదో గోస్ట్ తీసుకొచ్చి పెట్టిందా ఏంటి పిల్లదయ్యం ఏమైనా. పడుకోవడానికి ఏమి పిల్లదయ్యం పడుకోవడానికి అనుకుంటారా తెలిసింది. ఇది బెడ్ షీట్ అనుకుంటా దాన్ని పడుకోవడానికి. వదిలేసే నెక్స్ట్ రూమ్ చూద్దాం. సరే మనకి కూడా క్లారిటీ వచ్చేసాయి అన్నమాట. మన పక్కిల్లు కాబట్టి మనకి ఏమైనా సౌండ్స్ ఎందుకు వస్తున్నాయని మనకి క్లారిటీ రావాలి కాబట్టి మన కోసం అనేది వీడియో అయితే తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. అందుకే ఇది మీకు కూడా అప్లోడ్ చేస్తున్నా. డేట్ చూసుకుంటే 13/3/2000 సంథింగ్ ఎంతో అప్పటి నుంచి ఏదో డేట్ అయితే రాసి వదిలేశారు. మరి ఏం జరిగింది అసలు సడన్గా వెళ్ళిపోయారు అర్థం కాలేదు. విన్నా కదా నీకే సౌండ్ వచ్చిందా? వచ్చింది. ఒకసారి పక్క రూమ్లో ఏం చేస్తుంది? నిజంగానా వచ్చింది సౌండ్ వచ్చింది రూమ్లో. అక్కడ
చూడండి ఈ రూమ్ అయితే చూడండి ఎంత హైట్ కనిపిస్తుందో, కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఆ రూమ్ చూడండి అంత కదా ఎలా కనిపిస్తుందో. సౌండ్ ఏంటది? సంథింగ్ ఏదో వచ్చింది. అదే సరే ఒక్క పిల్ల, ఒక్క పిల్లని కనిపించాలి. సౌండ్ ఏంటి ఏదైతే చూడండి మళ్ళీ కూడా సౌండ్ ఏం లేదు. ఇక్కడ కూడా ఏంటి పైపులు ఏంటి కర్రలేంది? సరే ఇంకా మన రూమ్ సరిగ్గా చూడలేదు. ఆ రూమ్ ఒకసారి చూసేద్దాం. ఆడియో ఏదో క్యాప్చర్ అయిందా లేదా నాకు తెలియట్లేదు, కానీ సౌండ్ అయితే తక్కువ సౌండ్ వచ్చింది. చినిపించిందా లేదా సౌండ్? సౌండ్ రికార్డ్ అయితే బాగుంటుంది. ఎవరన్నా ఉన్నారా ఉంటే ఒకసారి మాతో మాట్లాడతారా? మీకు ఇష్టం లేకపోతే కనీసం ఏదో ఒక శబ్దమైనా చేయండి. మీకు ఇష్టం లేకపోతే ఏదో కనిపించాలనుకుంటే కనిపించండి. మా వ్యూవర్స్ కూడా చూస్తారు మిమ్మల్ని, మీరు ఉన్నారా లేదనేది. ఇంట్రెస్ట్ ఉంటే కనిపించాలనుకుంటే కనిపించండి. వ్యూవర్స్ మిమ్మల్ని చూపిస్తా, పబ్లిసిటీ చేస్తా, పాపులరైజ్ చేస్తా మిమ్మల్ని అయితే. ఐ థింక్ ఇంట్రెస్ట్ లేదనుకుంటా. గ్యాస్ మేక గుచ్చుకోగలరు? ఏంట్రా సౌండ్ ఏందా? అదే అర్థం కావట్లేదు ఏ సౌండ్ వస్తుందో. ఇక్కడ రూమ్ లో మాత్రం సౌండ్ చేస్తుంది ఏదో. మీరు సౌండ్ విన్నారా లేదా నాకైతే అర్థం కావట్లేదు. వింటే మాత్రం అది ఏంటి సౌండ్ అనేది చెప్పండి. నాకైతే అర్థం కావట్లేదు ఏం సౌండ్ అనేది. అసలు ఉంటే కొంతగట్టి కొట్టుకుంటుంది. నాది కూడా సేమ్ భయం అయితే కాదు, సడన్ గా సౌండ్ వస్తారు కదా అది అనిపించింది. కానీ ఇక్కడ చూస్తే ఏ కనిపించట్లేదే. ఆటలాడుతున్నాను మాతో, ఆటలాడితే కనిపించామా కొద్దిగా? హాయ్ చెప్పిపోతాం మేమైతే. నీకు హాయ్ అని చెప్పిపోతాం, ఇంక అంతకుమించి ఏం చెప్పాము, బాయ్ చెప్పి వెళ్ళిపోతాం. నీకు ఇంట్రెస్ట్ ఉంటే కనబడమ్మా, శబ్దాలు చేయకమ్మా. శబ్దాలు చేయకండి, ఇరిటేటింగ్ ఉంటుంది ఆ శబ్దాలు మాకు నైట్ పడుకున్నప్పుడు మాత్రం. లేదు కనిపించాలనుకుంటే కనిపించి వెళ్ళిపో, పాపులర్ చేస్తాం మిమ్మల్ని అయితే. అంతేగాని శబ్దాలు మాత్రం చేయకు. ఈ ఉద్ది పెట్టుకో సార్, మా మంచిది పిల్లది మంచిది. ఇది చిన్నపిల్లల హాస్టల్ కదా, నాకు తెలిసి చిన్నపిల్లలు ఏదో తిరుగుతుందేమో అనిపిస్తుంది నాకైతే. ఈ టీచర్ మీద ఏమైనా పగట్టుకోని కట్టి తిరుగుతుందేమో ఎక్కడ ఉండిపోయి, లేదంటే హాస్టల్ మీద మోజు ఉండిపోయిందేమో మన పిల్లది అని నాకే. మనం ఇంకో రూమ్ మర్చిపోయారా? పక్కన ఒకటి ఉంది. సంవత్సరం అందరం చూస్తుందంట, చూద్దాం కదా. పైకి మెట్లు లేవు, పైకి వెళ్ళగలుగుతావు, పై మెట్లు కూడా లేవు. ఏంటి సౌండ్స్ ఏంటి వస్తున్నాయా? పడుకుంటావా అప్పుడప్పుడు సౌండ్స్ వస్తుంటున్నాయా? అవి ఏంటి సౌండ్స్ అనేది చూద్దాం అనేది మాకు రావడం వస్తుంది ఇప్పుడు. అందుకే నువ్వు కూడా నిన్నే తీసుకురావడం వచ్చింది.
అసలు ఏంటి ఏంటి చూద్దాం ఇద్దరం ఒకసారి అనేది పిల్లలు యాంగింగ్స్ ఏంటి ఊరేసుకోవడాక ఏంటి పిల్లలు కట్ట స్పీచ్ నచ్చకపోతే ఇందిరా నాయన సరే ఒకసారి ఇక్కడ ఊర ఇందిరా అది అరే ఇంద్రా This room is very interesting and surprising. ఈ బట్టలేంటి బట్టలు ఎలాగో తీసి పిల్లలు వెళ్ళిపోయారా ఏమైంది చూడంటావు అసలు థింక్ అప్పుడు మేము చిన్నపిల్లలు అప్పుడు కదా ఏదో జరిగిందేమో డౌట్ నాకు తెలిసి గుడ్డలేంటి అసలు ఏంటి కొడుకులేంటి చూసుకొచ్చి ఈ లోపల అయితే ఇలా ఉంది రూమ్ అయితే లెట్రిన్ అన్నమాట ఈ రూమ్ ఒకటి ఉంది చుట్టాలి కూడా ఇక్కడ ఏదో బ్యాగ్ ఉంది ట్రైల్ అన్ని ట్రైల్ అన్ని ట్రైల్ రూమ్ ఇక్కడ ఎవరు ఉన్నారా ఉంటే కొద్దిగా ఎదురుగా వస్తారా మీరు మాట్లాడదాం ఇక్కడ ఎవరైనా ఉంటే మాత్రం కనబడింది మాట్లాడదాం మీతో మాట్లాడాలి నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది మిమ్మల్ని చూడాలని ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాత్రం నా ఎదురుగా రండి మాట్లాడదాం ఇలాగా సౌండ్లు గట్టా చేసి ఇబ్బంది పెట్టకండి ఫ్యామిలీలతో ఉండేటోళ్ళు లేదనుకుంటే బయటకి ఎక్కడికే వెళ్ళిపోండి మీరే రూమ్ ఇల్లు కావాలంటే చెప్పండి చూస్తాం మీకు అయితే ఎక్కడికక్కడ పిచ్చులు చూసుకొచ్చి ఇది మన ఇల్లు అనమాట ఇవాటి చూపించి ఇదే మాట మా ఇల్లు అక్కడ మేము పడుకోకుండా కావాలని చేసింది ఏంద్రా సౌండ్ ఏంద్రా ఉన్నా గాయస్ నాకు ఏది అర్థం కావట్లేదు ఏ సౌండ్స్ అయితే వస్తున్నా అర్థం కావట్లేదు సరే మనైతే గోస్ట్ కోసం అయితే వెతికాం అదైతే దొరకలేదు మనకైతే ఇంకా వీడియో ఇంతటితో క్లోజ్ చేసేద్దాం నెక్స్ట్ పార్ట్ టూ ఏమైనా కావాలి అనుకుంటే లైవ్ డిటెక్టర్స్ ఉన్నాయి కదా వాటితో ఏమైనా ట్రై చేద్దాం ఒకసారి ఏమైనా ఉందాము ఇక్కడ అనేసి అనేది ఆ లైవ్ డిటెక్టర్తో మీకు పార్ట్ టూ కావాలనుకుంటే మాత్రం ఈ వీడియోకి అయితే 500 likes అయితే టార్గెట్ అయితే చేయండి 500 likes అయితే కంప్లీట్ చేస్తే మాత్రం వీడియో పార్ట్ టూ అయితే చూద్దాం ఆ లైవ్ డిటెక్టర్తో గట్టా చేద్దాం ఓకేనా గైస్ ఇంకా ఉంటా గైస్ బాయ్ సీ యూ టాటా